అర్జునుడు తన పితామహుడిని నేల కొరికేలా చేశాడు. అసంభవం. పితామహుడికి ఇచ్చా మరణం అనే వరం ఉంది. వారు నేల కొరిగే ప్రసక్తే లేదు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఏ వ్యక్తైనా, వారు ఎంతటి గొప్పవారైనా, ఎంతటి పరాక్రమవంతులైనా సరే, ఈ కాలం వారిని అంతం చేయకుండా ఉండదురాదా. ఈరోజు గంగాపుత్రుడు భీష్ముడు వారి ఆలోచనతోనే యుద్ధ విరమణ చేశారు. భీష్ముడు నిర్పేది ఒక్కటే, కాలానికి తగినట్టు ఆలోచనల్లో మార్పు కావాలి అని. ఎవరి ఆలోచనైతే కాలానుగుణంగా మార్పు చెందవో, ఆ ఆలోచనలే వారిని పతనం దిశగా తీసుకుని వెళతాయి. ఏమైంది సంజయ, నువ్వెందుకలా ఏడుస్తున్నావు? జరగరాని మహాదారుణం జరిగిపోయింది మహారాజా. హస్తినాపురం దురదృష్టానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఎవరి చేతుల్లో అయితే కురువంశపు నాలుగు తరాలు ఆడుకున్నాయో, వారు స్వయంగా కాలుడి ఒడిలో అంపశయ్యపై ఉన్నారు. పితామహుడు తన పౌత్రుడితో యుద్ధం చేస్తూ ఓటమి పాలయ్యారు. అక్కడ ఒక పౌత్రుడు తన పితామహుడిని ఓడించి చూపించాడు. అర్జునుడు తన పితామహుడిని నేల కొరికేలా చేశాడు. అసంభవం. పితామహుడికి ఇచ్చా మరణం అనే వరం ఉంది. వారు నేల కొరిగే ప్రసక్తే లేదు. తమరు చెప్పినట్లే నా కర్మను ఆచరించాను. నేను పితామహుడి వక్షస్థలాన్ని జల్లెడి చేశాను. అదే వక్షస్థలంపై ఆయన నన్ను కాపాడుతూ వచ్చారు. నా చేతుల్లో ధనస్సును అలంకరించిన వారిపైనే ఈరోజు నా చేతులతో నేను ధనస్సును ప్రయోగించాను. ఈ క్షణం నన్నెప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇది కాల నిర్ణయం పార్థ. తండ్రి ఏ పుత్రుడికి జన్మనిస్తాడో ఆ పుత్రుడే తన కపాలాన్ని ఛేదించక తప్పదు. నాకు చాలా స్పష్టంగా తెలుసు భీష్మ పితామహులు మీ అందరికీ ఎంత ఆప్తులో. నాకు తెలుసు వారిని అలా సరసైపై ఉండటం చూసి మీ అందరికీ ఎంత బాధ కలిగిందో. కానీ ఇది యుద్ధం అని మరువకండి, ఇది ధర్మ యుద్ధం. మర్చిపోకండి, భీష్మ పితామహుడి పతనం ఇతర వృద్ధుల వంటి పతనం కానే కాదు, అది మీ పితామహుడి పతనం కానే కాదు. ఇది కాలం చెల్లిన భావనకి పతనం, ముందు చూపులేని ప్రతిజ్ఞకు పతనం. ఇక ఒక కొత్త ఆలోచన జన్మిస్తుంది. గంగాపుత్ర భీష్ముడి పతనం అనే మర్రి చెట్టు కూలిన చోటే ఒకనొక అద్భుతమైన భవ్యమైన నవనిర్మాణం జరుగుతుంది.
యుద్ధంలో ఎంత దారుణం జరిగినా సరే మీరు ఎవ్వరూ భావుకులు కాకూడదు. ఎందుకంటే ఇప్పుడిక ఈ మహాభారత యుద్ధం మరింత భయానకంగా, బీభత్సంగా, అనైతికంగా మారనుంది. ఎందుకంటే ఎంతో మంది వ్యక్తులు గంగాపుత్రుడి పట్ల భయం వలనో లేక గౌరవం వలనో వారి పరాక్రమం వలనో అదుపులో ఉన్నారే కాని ఇక ఆయన పతనం జరిగింది కనుక ఇక వారు అన్ని పరిధులని అతిక్రమిస్తారు. అన్నిటికంటే ప్రమాదకరమైన వారు యుద్ధరంగంలోకి రాబోతున్నారు. గంగాపుత్రుడు భీష్ముడి ఆజ్ఞ కారణంగా ఆగిపోయిన వారు, వారు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి రాబోతున్నారు. ఎవరు మాధవ? రాధేయుడు. కవచకుండల దారి నీకు చిరకాల ప్రత్యర్థి, అంగరాజా కర్ణుడు. అంగరాజా కర్ణుడు. అంగరాజా కర్ణుడు. నన్ను పిలిపించారంట మిత్రమా? అవును మిత్రమా కర్ణ. అందరికంటే ప్రధానమైన వారిని అన్నిటికంటే కఠిన పరిస్థితుల్లోనే గుర్తు చేసుకుంటారు. నీ చిరకాల వాంచ నెరబోతుంది మిత్రమా, దానిని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. భీష్మ పితామహులు అంపసయ్యపై ఒరిగిపోయారు మిత్రమా కర్ణ. నాకు తెలిసింది, ఇది శుభ పరిణామం కాదు. అంతకు మించిన అశుభం మరొకటి ఉంది మిత్రమా. మహామహితాత్ముడు నేలకి ఒరగ్గానే సైన్యంలో మనోబలం కూడా ఒరిగిపోయింది. ఆ పాండవులు మన భీష్మ పితామహుడిని బలంతో గెలవలేక ఆ పాండవులు వారిని మోసంతో ఓడించారు. ఇప్పుడు నేను వాసలన్నీ నీ మీదే పెట్టుకున్నాను మిత్రమా. నీ పరాక్రమంపైనే నా విజయం ఆధారపడి ఉన్నది. భీష్ముడు నేలకి ఒరిగి ఉండవచ్చు, కానీ నా మిత్రుడి ఆశల్ని ఏమాత్రం కూడా చేయి జారనివ్వను నేను. అర్జునుడి శిరస్సు ఖండించి నీ శిరస్సుపై హస్తినాపుర కిరీటాన్ని పెట్టడమే నా జీవితం యొక్క లక్ష్యం. నన్ను నమ్ము మిత్రమా, రేపు ఉదయమే పాండవుల యొక్క అంతం ఆరంభం కాబోతుంది. నాకు కర్ణుణ్ణి చూసిన ప్రతిసారి ఏమనిపిస్తుందంటే ఇతర యోధుల కంటే కూడా ఉజ్వలమైన చరిత్ర తనదే అనిపిస్తుంది. వారసత్వంతోనో అదృష్టంతోనో కాదు, తను ఏం చేసినా స్వయం కృషితో చేశాడు. స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలవాడు, విజయానికి అన్ని విధాలా అర్హుడు. అవునా కృష్ణ? 100% నిజం చెప్పావు రాత. కర్ణుడి వంటి వారు ఎవ్వరూ లేరు. కర్ణుడు ఎంతటి మహాత్ముడంటే తను కోరింది తనకు లభించాల్సి ఉంది, విజయం కూడా. కానీ జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు కర్ణుడు, అదే చెయ్యరాని వారితో స్నేహం చేయడం. తను ఉన్నది అధర్మం పక్షానే అయినా తను ధర్మాత్ముడే కదా. కారణం తెలీదు కానీ కర్ణుడు నీకు ప్రతిపక్షంలో ఉన్నాడు, అందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. నువ్వెలాగైతే జన్మించగానే నీ వారికి దూరమయ్యావో అదేవిధంగా తను కూడా దూరమయ్యాడు. జన్మనిచ్చిన తల్లి ప్రేమను కూడా పొందలేని జీవితం తనది. తనకింకా తెలీదు తనలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదనేది. దారి తప్పిన వారికి సరైన మార్గాన్ని చూపించాలే కాని శిక్షించకూడదు, నువ్వే చెప్తావుగా. కర్ణుడికి ఎలాంటి అన్యాయం జరగనివ్వద్దు కృష్ణ. నిజం చెప్పావు రాధ. కాలం కర్మఫలాన్ని ఇవ్వడానికి ముందు వారికి ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం లభించబోయేది కర్ణుడికి, కానీ అంతకంటే ముందే వేరొకరికి మార్గం చూపించాల్సి ఉంది రాధ. ఎవరికి? అర్జునుడు గంగాపుత్ర భీష్ముడిని ఓడించాడని తెలిసింది. అవును, వారు అంపసేయపై ఉన్నారట. అర్జునుడు గొప్ప పరాక్రమం చూపించాడు. అర్జునుడు చేసిందేమీ లేదు, అంతా శ్రీకృష్ణుడే చేశాడు. ఇదంతా తన ప్రభావమే. ఆపండి, ఎవరేంటో తెలియకుండా మాట్లాడకండి. అక్కడ కృష్ణుడు కేవలం గుడ్డిగుర్రాలకు పళ్ళు తోవుతూ ఉన్నాడు. తనెక్కడ ఓడించగలడు గంగాపుత్రుడు భీష్ముణ్ణి? తగిన వ్యక్తిని మాత్రమే గౌరవించడం తెలుసుకోండి మీరంతా. ఈ ప్రతిభంతా వాస్తవానికి అర్జునుడిది మాత్రమే, కృష్ణుడిది కాదు. అర్థమైందా? ఆగండి పెద్దన్నయ్య, అంత వేగంగా ఎక్కడికి బయలుదేరారు మీరు? వారి మీద కోపంతో తిన్నగా బర్సానాకి వెళ్ళిపోయేలా ఉన్నారు. తమరి వ్యాపారం ఇక్కడేగా, కురుక్షేత్రంలో. నిజానికి ఈరోజు నా మనసు ఎంతగానో గాయపడింది.
అయినా మీరు అలా ఎలా చెప్పగలరు చెప్పండి? గంగాపుత్రుడు భీష్ముణ్ణి ఓడించడంలో నా పాత్ర ఏమాత్రమూ లేదు అని? ఎందుకంటే నాకు నీ గురించి అందరికంటే బాగా తెలుసు కృష్ణ. యుద్ధం చేయడం రాదు నీకు, కేవలం వేణు ఊదడం మాత్రమే వచ్చు. సమయానికి యుద్ధ రంగాన్ని వదిలి పారిపోవడం కూడా వచ్చు. అర్జునుడి వంటి వారే గంగాపుత్రుడి వంటి మహావీరుణ్ణి ఓడించగలరు కృష్ణ. నువ్వు కేవలం తన గుర్రాలను మేపుతూ పేరు మాత్రం నువ్వు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నావు. యుద్ధంలో పరాక్రమం అంతా కూడా కేవలం యోధుడే చూపిస్తాడు, సారథి కాదు. అయితే సరే, ఇప్పుడు ఈ విషయంలోంచి కృష్ణుణ్ణి పక్కన పెట్టేయండి, మిగిలింది చెప్పండి. తమరికి ఎందుకనిపిస్తుంది ఈ యుద్ధంలో సారథికి కొంచెం కూడా పేరు దక్కదు అని? ఏ, సారథి కూడా తన ప్రాణాలను పణంగా పెట్టక తప్పదు కదా. సారథి మార్గాన్ని చూపిస్తాడు, ముందుకు తీసుకువెళ్తాడు, రథాన్ని ముందుకు నడిపిస్తాడు, ఎన్నో దాడుల నుంచి రథికుణ్ణి కాపాడతాడు. మరి పేరంతా కేవలం రథికుడికే ఎందుకు రావాలి? ఎందుకంటే రథికుడి పని కనిపిస్తుంది అందుక, లేక సారథి పని కనిపించదు అందుక? ప్రపంచంలో ఎంతమంది పనులు చేస్తారో వారు చేసిన పనులు ప్రపంచానికి కనిపిస్తాయి, కానీ కొంతమంది చేస్తున్న పనులు పైకి కనపడకపోయినా వారు కూడా నియమనిష్టలతో పనిచేస్తారు పెద్దన్నయ్య. మరి మీ ఆలోచన సరైందేనా? నీకు కేవలం వ్యంగ్యంగా మాట్లాడడం మాత్రమే వచ్చు, ఇంకేం రాదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారు అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు, సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.